కావలి గ్రామదేవత పోలేరమ్మ నడివీధి జాతర సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామ పెద్దలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నడివీధి జాతర ఏర్పాట్లపై పోలేరమ్మ అరుగు వద్ద అమ్మవారి జాతర కరపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. జనవరి 7వ తారీఖు శక్తి అమ్మవారి జాతర ప్రారంభిస్తారు. జనవరి 10వ తారీఖున అక్కమ్మ భావి సెంటర్ నుండి మేళతాళాలతో అమ్మవారి భక్తులు సద్ది పొంగళ్లును ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పొంగళ్లు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవాలని నార్వీ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. అటుగా పెట్టే బాగుంటుంది పల్లెల్లో. పట్టుకొని పోటాకే దగ్గర నమస్కారం. అదేవిధంగా కావలి పట్టణంలో ముఖ్యంగా మన నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవం మన కావలి గ్రామ దేవత అయిన పోలేరమ్మ గారి ఉత్సవాలు ఈ నెల చాటింపుతో ప్రారంభించి 2వ తారీఖు జనవరి 3వ చాటింపుతో కంప్లీట్ చేసిన తర్వాత 7వ తారీఖు నుంచి ఈ ఉత్సవాలు 7, 8, 9, 10 ఈ 4 తేదీలు ఈ గ్రామోత్సవాలు జరపడానికి గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకి కూడా ఇది జరపాలని ఆనాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం ఈ జాతరని అత్యంత వైభవంగా మన కావలి పట్టణాన్ని పరివేక్షించే ఆ అమ్మవారి ఉత్సవాలని ఘనంగా జరపాలని ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని సౌకర్యాలు దానికి కావలసిన పనులు అన్నీ కూడా శాస్త్రోత్తంగా పెద్ద నిర్ణయించిన ప్రకారం ఈరోజు జరుపుతా ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సవాల్లో కూడా కావలి పెద్దగంతా కూడా ఈ 7వ తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకొని ఈ ఉత్సవాన్ని ఘనం జయప్రదం చేయాలని కూడా నేను కోరుతున్నాను. సంబంధించి ఈరోజు వాల్ పోస్టర్ కూడా విడుదల చేయాలని పెద్దగంతా కూడా నిర్ణయించారు. కాబట్టి ఆ వాల్ పోస్టర్ కూడా ఈరోజు విడుదల చేస్తారు. కాబట్టి ప్రతిష్టాత్మకంగా కావలి పాత ఊరిలో జరుగుతున్న కావలి గ్రామ దేవత నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవానికి అందరూ కూడా ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని కూడా 7వ తారీఖు నుంచి 10వ తారీఖు జరిగే ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కావలి ప్రజానికి కూడా కోరుతున్నాను.